फ्रेंड्स अंदर एला मेमे चला चला बहुनाजु वीडियो 6 to 24 मंथ बेबी की हेल्दी डाइट रागी सरी एला तैयार चेसुकोलो चूपो मुझे दी का पदार्थ 1 tea glass आफ् रागुलु मुझे 4 hours मुझे नानबेट्टुकोवाली एक्कुव सेपु नाननट्लयिते इवि पालु एक्कुव रावंडि अंदुकनि एक्कुव सेपु नानबेट्टुकोवाली स्वीटनेस कोसम नेनैते कलकंडा तीसुकुन्नानु अदि मी चॉइस शुगर अयिना लेक बेल्लमैना तीसुकोवच्चु 1/2 glass आफ् मिल्क इवि कांचिनवैना पच्चिवैना एं कादु अदि कूडा मी चॉइस इप्पुडु ई रागुलनु मिक्सी जार लो वेसुकोवाली फस्ट रागुलो वाटर एमी पोयकुंडा मिक्सी पट्टुकोवाली इप्पुडु ई रागुलो इंकोंचेम वाटर पोसी मल्ली मिक्सी पट्टुकोवाली చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రాగులను ఇప్పుడు ఈ రాగులను మనం టీ వడపోసుకుంటాం కదండి తేరుగెంటి దానిలో ఈ రాగులు మనం మిక్సీ పట్టుకున్నాం కదా వాటిని తేరు పోసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేతితో వేలితో అన్నామంటే పాలు అనేవి కిందకి దిగిపోతాయి లాస్ట్ లో ఇలా ప్రెస్ చేయండి దానిలో ఉన్న మిగిలిన పాలు కూడా కిందకి దిగిపోతాయి మనం మిక్సీ పట్టిన రాగుల మొత్తాన్ని ఇదే విధంగా తేరు పోసుకోవాలి ఈ రాగి సరి చిన్న పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి చలవగా కూడా పనిచేస్తుంది ఆఫ్టర్నూన్ టైం లో పెట్టామంటే అసలు వేడి అనేది ఉండకుండా చిన్న పిల్లలకి బాగా చల్లదనంగా ఉంటుంది చూసారా ఇలా అన్ని తేరు పట్టుకోవాలి ఇప్పుడు ఈ రాగుల పాలలో కొంచెం ముందుగా మనం తీసుకున్న పాలు అలాగే స్వీట్నెస్ కోసం నేను తీసుకున్న కలకండ పౌడర్ వేసుకు ఇప్పుడు కొంచెం salt వేసుకోవాలి ఈ salt ఎందుకంటే చిన్న పిల్లలకి డైజెషన్ తక్కువగా ఉంటుంది కదా అందుకని మనం salt వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి ఓన్లీ రాగుల పాలతోనే రాగి సర్ చేసుకుంటే అది గడ్డలు గడ్డలుగా వస్తుంది సో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిని స్టవ్ పై పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక గంట తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇది స్లో ఫ్లేమ్ లోనే మనం ప్రిపేర్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది చిన్న పిల్లలు తినలేరు సో మనం స్లో ఫ్లేమ్ లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది ఇది 5 మినిట్స్ వరకు పడుతుంది ప్రిపేర్ అవడానికి
చూడండి ఇది ఇప్పుడు ఇప్పుడే కొంచెం గట్టి పడుతుంది ఇంతేనండి చాలా ఈజీ అండ్ హెల్దీ అయిన రాగి సరి ఇలా తయారు చేసుకోండి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి